అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రామ మందిర నిర్మాణ పనులు సర్వేగంగా సాగుతున్నాయి. ఆలయ నిర్మాణానికి సంబంధించిన కొన్ని ఫోటోలను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం తాజాగా విడుదల చేసింది. ఆలయ నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేసేందుకు ముందుకు సాగుతున్నట్లు తెలిపింది. గ్రౌండ్ ఫ్లోర్ పనులు నవంబర్ కల్లా పూర్తి అవుతాయని తెలిపింది. మొదటి అంతస్తులో 50% పనులు పూర్తయినట్లు వెల్లడించింది. డిసెంబర్ చివరి నాటికి మొదటి అంతస్తు పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ట్రస్ట్ వెల్లడించింది. వచ్చే ఏడాది జనవరిలో ఆలయాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకురానుంది. 2024 జనవరి 21 నుంచి 23 తేదీల మధ్య ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ఇప్పటికే ప్రకటించింది. ఈ కార్యక్రమానికి దేశ నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నట్లు ట్రస్ట్ భావిస్తోంది. ఈ మేరకు ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది. ఆలయ ప్రతిష్టాపన మహోత్సవానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటి నుంచే ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఇక ఈ కార్యక్రమానికి ఆహ్వానించే అతిథుల జాబితాపై ట్రస్ట్ దృష్టి సారించింది. ప్రధాని నరేంద్ర మోదీ సహా మొత్తం 25,000 మందిని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానించనున్నట్లు ట్రస్ట్ ఇప్పటికే ప్రకటించింది. అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి 2020 ఆగస్టు 5న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. గర్భగుడి ప్రాంతంలో 40 కిలోల వెండి ఇటుకలను స్థాపించారు. 3 అంతస్తుల్లో 3 మండపాలుగా చేపడుతున్న రామాలయ నిర్మాణానికి సుమారు 1,800 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని ట్రస్ట్ సభ్యులు ఇప్పటికే వెల్లడించారు. అహ్మదాబాద్కు చెందిన టెంపుల్ ఆర్కిటెక్ట్స్ సోంపురా ఫ్యామిలీ అయోధ్య రామ మందిర నిర్మాణ బాధ్యతలను నిర్వహిస్తోంది.